Mad Max is mad. Very, very mad. Veer, నువ్వు నా ప్లేస్ ని నాశనం చేశావు. నేను నిన్ను నాశనం చేసి తీరుతాను. పురుషత్ గంజిని కూడా నాశనం చేసి తీరుతాను. బాస్, మీరు ఇవన్నీ ఎలా చేస్తారు? ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారో తెలీదు. ఇది చేస్తాను అది చేస్తాను అంటారు గాని ఏది చేయలేదు. He's right, boss. He's right. Meow. నోరు మూసుకో మోనా, నువ్వు కూడా టింబక్టు లాగా మాట్లాడుతున్నావు. కనీసం నువ్వైనా నాకు సపోర్ట్ చెయ్యాలి. వీడు నన్ను సర్వనాశనం చేయడానికే పుట్టాడు. బాస్, బాస్, వీరికి ఇప్పుడు ఈ ప్లేస్ గురించి తెలిసిపోయింది. ఇప్పుడు అతను ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. రానివ్వు వాణ్ణి. వాడు వస్తాడు కానీ మనల్ని వెతకలేడు. ఎందుకంటే నేను భూమి లోపల ఒక మంచి ప్లేస్ చూశాను. ఇదే ఇప్పుడు మనం ఉండే కొత్త ప్లేస్. మనం ఇక్కడ ఉంటామని వీరు అస్సలు ఊహించలేడు. అతను మనల్ని వేరే ప్లేస్ లో వెతుకుతాడు. మనం ఇక్కడే ఉండి అతన్ని నాశనం చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. కొత్త కొత్త ప్లాన్స్ కూడా వేస్తాం. రా, దీని పేరు లాఫింగ్ రోబోట్. దీనికి కమాండ్ ఇస్తే లేజర్ పవర్ ని రిలీజ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీరు తప్పించుకోలేడు. దీనికి చాలా శక్తులు ఉన్నాయి. నేను అటాక్ అని చెప్తే చాలు. అంతే, ఆ వీర్ సంగతిని ఇదే చూసుకుంటుంది. బాస్, బాస్, ఒక్కసారి చెక్ చేద్దాం. అటాక్ అంటే పని చేస్తుందో లేదో ఒక్కసారి చూద్దాం బాస్. హే రోబోట్, అటాక్! టింబక్టు, ఏం పని చేసావు నువ్వు? ఈ ప్లేస్ ని కూడా నాశనం చేస్తావా ఏంటి? స్టాప్, స్టాప్! టింబక్టు, నువ్వు ఆలోచించి పనులు చేస్తే బాగుంటుంది. దీనిని పురుషత్ గంజ్కి తీసుకువెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వీరు దీని ముందుకు వచ్చేలా చెయ్యాలి. వెళ్ళు, వెళ్ళి ఖండించి. మై ఫ్రెండ్, స్టార్ట్ చేయి. వీర్ వస్తాడు, నువ్వు అతన్ని ఖతం చేయి. అటాక్! నా మీద అటాక్ కాదు. ఈ బొమ్మ ఎవరు పంపారు? ఇది చాలా బాగుంది. నేను ఇది బంటి బర్త్డే కి గిఫ్ట్ ఇస్తాను. ఎవరిది బొమ్మ? నా కొత్త కారు.